కళంకం తెస్తూ ఉన్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్న కనుకనే శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అమెరికాలో కూడా ఆలయ నిర్మాణం చేపట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి గొప్పదనాన్ని తెలియజేయడానికి దేశం నలుమూలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెంకన్న స్వామి ఆలయాలు నిర్మాణం చేశారు. మీరేం చేశారు? లడ్డూ ప్రసాదాన్ని, సాక్షాత్ వెంకన్న స్వామిగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని వివాదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది, మీ మీడియాని అడ్డం పెట్టుకోనో, మీ మనుషులను అడ్డం పెట్టుకోనో, మీరు ఇష్టానుసారం ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. స్వచ్ఛమైనటువంటి లడ్డూలే తయారైన తిరుమలలో కల్తీ లేని నెయ్యితోనే స్వచ్ఛమైన లడ్డూలు తయారైన అని ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కల్తీ నెయ్యి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకి అర్థమైంది. నెయ్యి కల్తీ జరిగితే పరీక్షించేటువంటి సామర్థ్యం తిరుమలలో ఉందని ప్రజలకి అర్థమైంది. ఈ రోజున మీ 100 రోజుల పాలన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు సాక్షాత్ వెంకన్న స్వామినే అడ్డం పెట్టుకున్నారని రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి వెంకన్న స్వామి భక్తులకి మీ కుట్రలు కుతంత్రాలు అర్థమైనాయి. మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో 100 రోజుల్లో వైఫల్యం చెందారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని నిజం ఒప్పుకోండి. కూటమి పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారనే వాస్తవాన్ని ఒప్పుకొని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని చెప్పండి. మీరు వెంకన్న స్వామి మాలేసుకొని షూటింగుల్లో పాల్గొంటున్నాను కనుకనే నేను ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొంటున్నాననే వాస్తవాన్ని బయటికి చెప్పండి. సనాతన ధర్మంతో, హిందువుల మనోభావాలతో, కలియుగ వెంకన్న స్వామితో ఆటలాడాలనుకుంటే భగవంతుడు, భక్తులు, ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా అయితే మేము హెచ్చరిస్తా ఉన్నాం.